ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ఒకవైపు, ఆ నామినేషన్ల పర్వం కూడా ఎక్కడికక్కడ ప్రారంభమైపోయింది. మరో 3 రోజుల్లో నామినేషన్ల పర్వం ముగిసిపోబోతోంది. రేపు 23న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్ వేయబోతున్నారు. ఆయన కుప్పంలో చంద్రబాబు తరపున వాళ్ళ భార్య గారు నామినేషన్ వేసి మేడం గారు పూర్తిగా కుప్పం మీద దృష్టి పెట్టి అక్కడే తిరుగుతూ ఉన్నారు. ఆయన ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అన్ని పార్టీల నుంచి కూడా నామినేషన్లు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం తరువాత పులివెందులలో నామినేషన్ వేసి, పులివెందులలో నామినేషన్ మనం చూపించాంగా మినీ సెక్రటరీయేట్, నా తెలిసి కొన్ని కొన్ని రాష్ట్రాలలో కూడా సెక్రటరీయేట్ అంటుండదేమో అనిపించింది. పులివెందుల మినీ సెక్రటరీయేట్లో జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ వేయబోతూ ఉన్నారు. అండ్ ఆ తర్వాత బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించబోతున్నారు. అప్పటి నుండి రోజుకు 2-3 సభలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం గారి పర్యటనలు అయితే ఉండబోతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈరోజు యాక్చువల్గా మొదట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఒక సిట్ నామినేషన్ వేస్తారు అని చెప్పి మొదట వార్తలు వచ్చిన ఈరోజు మాత్రం జగన్ గారి తరఫున పులిబెందులలో వైఎస్ మనోహర్ రెడ్డి గారు ఒక సెట్ నామినేషన్ అయితే దాఖలు చేశారు పులివెందులలో. నెక్స్ట్ నామినేషన్ జగన్ గారే స్వయానా వచ్చి పులివెందులలో వేసిన తర్వాత బహిరంగ సభా వేదిక మీద నుంచి ప్రసంగించబోతున్నారు. ఆన్ పులివెందుల ప్రచార బాధ్యతలు అయితే అటు వైఎస్ అవినాష్ రెడ్డి గారితో పాటు ముఖ్యమంత్రి గారి సతీమణి గారు, వైఎస్ భారతీరెడ్డి గారు కూడా మానిటరింగ్ అయ్యబోతూ ఉన్నారు. ఆన్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఎప్పుడైనా రాజశేఖర్ రెడ్డి గారు అయినా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయినా పులివెందులలో నామినేషన్ ఇచ్చిన తర్వాత ఇంక వాళ్ళ రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి పరిమితం అవుతారు. పులివెందులంతా కూడా అక్కడి ప్రజలు, అక్కడి నాయకులు, అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళే చూసుకుంటారు. ప్రచార సరళి, ప్రచార బాధ్యతలు, మానిటరింగ్ అన్నీ కూడా వాళ్ళే చూస్తారు ఈసారి కూడా. సో అటు భారతీరెడ్డి గారు, ఇటు వైఎస్ అవినాష్ రెడ్డి గారు అయితే మానిటరింగ్ చేయబోతూ ఉన్నారు. జగన్ గారు నామినేషన్ వేసిన తర్వాత బహిరంగ సభ అక్కడి నుంచి ప్రసంగించడం స్టార్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దున్నేయబోతూ ఉన్నారు.